మనకి డిజైనర్ అండి, బాగుంటుంది. వెంకటగిరి పట్టులో మనం చేపించిన శారీ అనమాట. అంటే సీకో పట్టు వస్తుందండి, మెటీరియల్ వచ్చేకాడికి 70% మనకి పట్టు మిక్స్ ఉంటుంది, ఇంకొక 30% దాకా మనకి సీకో మిక్స్ అయ్యి వస్తుంది. బాగుంటుంది శారీ అంతా కూడా, ఒక డిజైనర్ గా మనం వెంకటగిరి హైలైట్ చేసిన శారీ. అవునండి, పళ్ళు అంతా కూడా మనం ఒక టమాటో రెడ్ కలర్ కాంబినేషన్స్ పళ్ళు, కాంట్రాస్ట్ పళ్ళులో మనం హైలైట్ చేసాం. ఈ కాంట్రాస్ట్ చాలా చక్కగా తీసుకుంటూ దానిపైన అంతా కూడా గోల్డ్ కలర్ తో ఒక క్రాస్ లైన్స్ లాగా మనం చక్కగా పళ్ళులో మనం హైలైట్ చేసామండి. హైలైట్ చేస్తూ పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం జరి అనేది ఇక్కడ ఎక్కడ కూడా టచ్ చేయకుండా అండి, మొత్తం ఒక థ్రెడ్ వీవింగ్ తోనే మనం చక్కగా మనం హ్యాండ్లూమ్ పైన అంతా కూడా మన సొంత మొగ్గం మీద మనం చేయించిన శారీ అనమాట. మొత్తం థ్రెడ్ వర్కే ఉంటుందండి. మిడిల్ పార్ట్ అనేది మనం జరి అనేది ఎక్కడ తీసుకోలేదు, ఓన్లీ బోర్డర్ లో మాత్రం ఒక కడ్డి బోర్డర్ హైలైట్ చేసాం. అదేవిధంగా పళ్ళులో కాంట్రాస్ట్ ఉంది కాబట్టి ఆ కాంట్రాస్ట్ తో పాటు ఒక చిన్న కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. కడ్డీ బోర్డర్ తీసుకుంటే ఇక్కడికి వచ్చేకాడికి ఒక పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కలనైతే మనం షోల్డర్ దగ్గర హైలైట్ చేసాం. పిస్తా గ్రీన్ కలర్ తీసుకుంటే ఒక బాదం స్టైల్ లో మనం థ్రెడ్ వర్క్ అనేది ఆఫ్ వైట్ కాంబినేషన్స్ తో మనం వీవింగ్ లో మనం హైలైట్ చేసాం. ఇక్కడ వచ్చేకాడికి మనం టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ లో ఒక లతలాగా ఒక బోర్డర్ ఇచ్చాం. మళ్ళీ కూడా అట్లా ఒక 3-4 బోర్డర్స్ లో మనం చక్కగా హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ మళ్ళీ మిడిల్ లో మనం సేమ్ మళ్ళీ ఈ టమాటో రెడ్ కలర్ ని హైలైట్ చేస్తూ మళ్ళీ ఇక్కడ కూడా క్రీమ్ కలర్ తో ఒక డిజైన్, ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. మళ్ళీ కూడా సేమ్ బోర్డర్స్, మళ్ళీ కింద వైపు కూడా మనకి పైన ఉన్నట్టుగా షోల్డర్ దగ్గర ఉన్న బాదం షేపే మనం కల్నేతలో తీసుకున్నాం. కింద వైపు కూడా సేమ్ కడ్డి బోర్డర్ అండ్ రెడ్ కలర్ తీసుకున్నామండి. బాగుంటుందండి శారీ, వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. శారీ కూడా ఇదేంటంటే స్టిఫ్ గా అలా ఏమి ఉండదండి, చాలా ఫాలింగ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ మేడం. ఇది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్, వచ్చేకాడికి మనం సొంత మగ్గం మీద తయారైన శారీ అనమాట. రేట్ కూడా చాలా రీజనబుల్ లోనే మనం ఇస్తున్నామండి. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి. వీటిలో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది చాలా ఉంటాయండి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ లో మనం వెంకటగిరి పట్టులో మన దగ్గర ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేకాడికి కడ్డీ బోర్డర్ రెండు వైపులు కూడా మనం తీసుకున్నాం, సేమ్ కడ్డీ బోర్డర్, సేమ్ కడ్డీ బోర్డర్. ఫుల్ సారీ అంతా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3900 రూపీస్ పడుతుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అంటే సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు, లైట్ వెయిట్ లో ఉంటుంది, పట్టు టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్.